మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుత కూటమి భారీ విజయం సాధించి ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 145 సీట్లను ఇప్పటికే అధిగమించింది. 200 సీట్ల మార్కును సైతం క్రాస్ చేసింది. అయితే మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుత కూటమి గెలుపునకు మొత్తం 5 అంశాలు దోహదం చేసినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం. 1. ఉచిత పథకాల హామీ. మహాయుత కూటమి విజయం సాధించడంలో ఉచితాలు క్రియాశీలక పాత్ర పోషించాయనే చెప్పాలి. ముఖ్యమంత్రి మాఘీ లడ్కీ బహిన్ యోజన స్కీమ్, లడ్కా బావు యోజన పథకంతో పాటు ఉచిత ఎల్పీజీ సిలిండర్ల వాగ్దానాలు ఓటర్లను విపరీతంగా ఆకర్షించాయి. ఈ పథకాలను మహిళలు, విద్యార్థులు, యువత ఆకర్షితులయ్యారు. 2. కుల సమీకరణాలు. లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని ముస్లిం ఓటర్లంతా పెద్ద ఎత్తున మహావికాస్ అఘాడీ కూటమికి ఓటేశారు. మరాఠా రిజర్వేషన్ల విషయంలో బీజేపీ సంప్రదాయ ఓటర్లైన ఓబీసీలు కాషాయ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అయితే లోక్సభ ఎన్నికల ఫలితాలతో గుణపాఠం నేర్చుకున్న బీజేపీ మరాఠాలు ఓబీసీలకు దగ్గరైంది. శివసేన, ఎన్సీపీ పార్టీలు కూడా రెండుగా చీరడం మహాయుత కూటమికి కలిసొచ్చింది. 3. నినాదాలు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ముఖ్యంగా నినాదాల చుట్టూ జరిగింది. ఇండియా కూటమి కులగనని డిమాండ్ వ్యతిరేకంగా ప్రధాని మోదీ ఏక్ హైతో సేఫ్ హై అనే నినాదంతో ప్రచారం హోరెత్తించారు. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన బాటెంగే టు కటెంగే స్లోగన్ మహాపాలిటిక్స్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లింది. కులాల పేరుతో విడిపోతే హిందువులు కింద పడిపోతామని సీఎం యోగి ఆదిత్యనాథ్ జోరుగా ప్రచారం చేశారు. 4. విదర్భ. మహారాష్ట్రలో ఏ కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న విదర్భలో మెజారిటీ సీట్లు గెలవడం ముఖ్యం. ఇక్కడ ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీనే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వస్తుంది. అయితే ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విదర్భలో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. 10 పార్లమెంట్ స్థానాలకు గాను కేవలం 3 చోట్లనే విజయం సాధించింది. దీంతో విదర్భలో తిరిగి పట్టు చేజిక్కించుకోవడం కోసం ఎన్డీఏ ఏ అవకాశాన్ని వదులుకోలేదు. బెంగాల్, హర్యానాలో బీజేపీ సక్సెస్ కావడంలో కీరోల్ పోషించిన వ్యూహకర్త కైలేష్ విజయవర్గ్యాను మహాయుత కూటమి విదర్భలో దించింది. ఆయన 100 సభ్యుల బృందంతో 2 పాటు విదర్భలో మకాం వేసి బీజేపీ పుంజుకునేలా చేశారు. దీంతో విదర్భలో ఈసారి మహాయుత కూటమికి భారీ విజయాలు దక్కాయి. 5. పోల్ మేనేజ్మెంట్. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీ పోల్ మేనేజ్మెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ పార్టీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా అందరు లీడర్లను రంగంలోకి దింపుతుంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ 106 అసెంబ్లీ నియోజకవర్గాలను 10 ర్యాలీలో కవర్ చేయగా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే రికార్డ్ స్థాయిలో 75 ర్యాలీలో ప్రసంగించారు.